అండి నమస్తే వెల్కమ్ టు హై బూస్ కిచెన్ నేను మీ గాయత్రి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇలా మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఉప్మా ఉప్మా పేరు వినగానే మీలో చాలా మంది అబ్బా ఉప్మానా అని అనుకుంటున్నారు కదూ కానీ ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇది చాలా హెల్దీగా కూడా ఉంటుంది సో మీరు ఒక్కసారి ఇది ట్రై చేశారంటే నెక్స్ట్ ఎప్పుడు కూడా నేను ఉప్మా తినను అని ఎవరు అనరండి ఇదివరకు ఏమయ్యేదంటే మా అమ్మాయికి ఎప్పుడైతే ఉప్మా బాక్స్లో పెట్టేదాన్నో బాక్స్ మొత్తం అలాగే ఇంటికి తీసుకొని వచ్చేదండి లంచ్ చేసేది కాదు అయితే నాకు అది చూసి చాలా ఫీల్ అయ్యేదాన్ని అయ్యో మా అమ్మాయి లంచ్ చేయలేదే బాక్స్ ఇంటికి తీసుకొని వచ్చేసింది ఎలాగా అని చెప్పేసి సరే తన్ని ఎందుకు ఫోర్స్ చేద్దాము తనకి ఎందుకు ఇబ్బంది పెడదాము అని చెప్పేసి నేనే డిఫరెంట్గా చేయడం మొదలెట్టానండి అప్పటి నుంచి ఎప్పుడు కూడా తను బాక్స్ ఫుల్గా ఎప్పుడు ఇంటికి తీసుకొని రాలేదండి ఎప్పుడు కూడా ఎంటీ బాక్సే ఇంటికి వచ్చేది అది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లల గురించి కన్సర్న్ అనేది ఉంటుంది కదా సో సహజంగా వాళ్ళు ఎంటీ స్టమక్తో ఉన్నారు అంటే పేరెంట్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు సో ఈ రెసిపీ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం ఒకసారి అని చెప్పేసి మీ ముందుకి తేవడం జరిగిందండి ఇంకా ఆలస్యం ఎందుకు వంటలోకి వెళ్ళిపోదాం రండి ఉప్మాకి కావాల్సిన ఐటమ్స్ అండి ఉప్మా రవ్వ ఒక బౌల్ ఒక బౌల్లో నేను ఉప్మా రవ్వ తీసుకున్నానండి తాలింపుకి ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ అండి జీడిపప్పు కరియాపాకు ఆనియన్స్ ఇది ఒక స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి స్మాల్ సైజ్ క్యాప్సికమ్ అండి ఇది క్యారెట్ ఒకటి తీసుకున్నానండి కొత్తిమీర ఇది అల్లం అండి నేను దాన్ని గ్రేట్ చేసుకున్నాను నెయ్య ఇది పొటాటో అండి ఈ దుంప నేను ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి టమాటో ఒకటి బిగ్ సైజ్ టమాటో అండి ఇవండి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనము కుకింగ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాము ఇందులో మనం ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఇందులో మనం ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకుందామండి అండి ఇది మనకి స్లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఉప్మా ఇలా వేయించుకునేటప్పుడు మనం వదిలేసి పక్కకి వెళ్ళకూడదండి ఒకసారి మనం వదిలి వెళ్ళామంటే ఇది మాడిపోతుందండి సో మనం దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉండాలండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇది నెయ్యి వేసుకున్నాము కదా మనం ఇదిగోండి ఇది కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని వేరుగా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు మనం ప్యాన్లోని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి కొంచెం వేడి కాగానే ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి జీడిపప్పు వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు దీనిలో మనము ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలండి మీరు ఒక్కసారి ఇలా కలుపుకొని గ్రేట్ చేసుకున్న అల్లం ఏదైతే ఉందో అది ఇప్పుడు వేసుకోవాలండి వీటిని లైట్గా వేపుకోవాలండి కొంచెము ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్ ఆలు అండి ఇవి నేను ఆల్రెడీ వాటర్లో డిప్ చేసి పెట్టుకున్నాను కదండి
अभी तीसी वेस्तना लाइट मन वेवाली इन दीन मन तक साल वेवाली टेस्ट ने बट्टी मन साल वेकी इन दी बासारी कल इन टमाटो वेसमी ఉప్పు మనం దీనిలో ముందుగా వేయడం వల్ల ఏంటంటే మనకి కూరగాయలు ఏవైతే ముందుగా వేసుకున్నామో ఇవన్నీ మూత పెట్టుకోగానే తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు దీని మీద మనం ఒక మూత పెట్టేసుకొని కూరగాయలన్నిటిని మగ్గనిద్దామండి ఇప్పుడు మనము వేసుకున్న కూరగాయలు అవి మగ్గిపోయాయేమో ఒక్కసారి చెక్ చేసుకుందామండి మగ్గిపోయాయండి కూరగాయలన్నీ ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసేసుకుందామండి మనము ఈ బౌల్ తో 1 కప్ 1 బౌల్ ఆఫ్ నూక ఇందులో వేసాము కదండి సో దీనికి ఈక్వల్ గా 3 అండ్ హాఫ్ బౌల్స్ వాటర్ వేసేద్దామండి ఇందులో త్రీ అండ్ హాఫ్ బౌల్స్ మనం వాటర్ వేసేసుకున్నాము కదండి దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇది బాగా మనకి వాటర్ అనేది మరిగిపోవాలి పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకుందామండి యాక్చువల్ గా నార్మల్ గా ఉప్మాకైతే 2 అండ్ హాఫ్ బౌల్స్ సరిపోతుందండి లైక్ 1 బౌల్ ఈక్వల్ టు 2 అండ్ హాఫ్ కానీ మనం వెజీస్ కూడా వేసుకున్నాం గనక ఒక 1 బౌల్ ఎక్స్ట్రా వేసుకోవాలండి దీనికి ఓకే అండి 5 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు వాటర్ మరిగిపోయాయో లేదో చూసుకుందామండి మనము వాటర్ మరిగిపోయిందండి ఇదిగోండి ఈ టైప్ లో కనిపిస్తున్న విధంగా బబుల్స్ రావాలండి అంటే అది మనకి బాగా మరిగిపోయినట్టు ఇప్పుడు మనం స్టిమ్ లో పెట్టుకొని స్టవ్ ని ఈ ఏదైతే ఉప్మా రవ్వ వేపుకొని పెట్టుకున్నామో అది ఇందులో నెమ్మది నెమ్మదిగా కలుపుతూ వేయాలండి వేసేటప్పుడు ఉప్మా రవ్వ ఉండలు కట్టకుండా చూసుకోవాలండి మనం ఒక్కసారిగా వేసేం అనుకోండి అది ఉండలు కట్టేస్తది సో మనం స్లోగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందామండి ఓకే అండి ఉప్మా రెడీ అయిపోయిందేమో చూసుకుందాము రెడీ అయిపోయిందండి మనకి ఉప్మా ఇది చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది చూడడానికి చాలా బాగా కనబడుతుంది ఇప్పుడు మనం దీనిలో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందామండి రెడీ అయిపోయింది కదండి ఉప్మా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉప్మాని ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి ఇదిగోండి రెడీ అయిపోయింది వేడి వేడి ఉప్మా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చూసేయండి ఓకే అండి చూసారు కదా మన రెసిపీ ఉప్మా ఇంకెందుకు ఆలస్యమండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి మీ అందరికి నచ్చితే గనుక కామెంట్ చేయండి నా వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో దట్ మళ్ళీ నేను ఎప్పుడు ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా ముందుగా మీ వరకు వచ్చి చేరుతుందండి మళ్ళీ రేపు కొత్త వీడియోతో కలుసుకుందామండి అంటిల్ దెన్ బై బై